హాయ్ అండి, మీకు మీ కుటుంబ సభ్యులందరికీ దసరా పండగ శుభాకాంక్షలు. ఈరోజు దసరా పండగ కదా, దసరా పండగ రోజు ముందుగా మనం చేసుకోవాల్సింది పూజ. ఆ పూజకు కావలసిన పువ్వులు మన మిద్దె తోటలలోనే మనం తెంపుకోవచ్చు. ఈరోజు దసరా కాబట్టి ఉదయాన్నే మనము ఇలా పువ్వులు తెంపుకొని పూజ చేసుకుందాం. చూడండి మందార పువ్వులు చక్కగా ఎట్లా పూసినాయో, ఎంతింత పెద్ద సైజు వచ్చినాయో చూడండి. ఇంకా బతుకమ్మల గిట మా తోటలో పువ్వులు తెంపుకొని బతుకమ్మల గిట వేడ్చిర్రు అనమాట. మాకైతే బతుకమ్మ పండగ లేదు, ఓన్లీ దసరా పండగనే. ఇంకా ఈ పువ్వులు అందుకే పూజకు తెంపుకుంటున్నా. చూడండి చక్కగా ఉన్నాయి, ఎన్ని పువ్వులు వస్తాయో చూడండి. ఇక చూడండి మందార పువ్వులు, అన్ని పువ్వులు ఈరోజు తెంపేసుకుందాం. మనం పువ్వులు గిట మార్కెట్కి వెళ్ళి కొనకుండా ఫ్రెష్గా అప్పటికప్పుడు ఇలా తెంపుకొని మన దేవుడికి పూజ చేసుకోవచ్చు. చూడండి రకరకాల మందారాలు, గులాబీలు చాలా రకాలు ఉన్నవి. ఇక్కడ వైట్ మందారాలు ఉన్నాయి, తెంపేసుకుందాం. చూడండి తోటలో పువ్వులు గిట ఎలా వస్తున్నాయో మనకి. ఈ ఎల్లో కలర్ ముద్ద మందారం అయితే చక్కగా ఉంటుంది చూడండి, ముద్ద ముద్దగా ఎంత మంచిగా ఉన్నాయో చూడండి పువ్వులు. ఇక్కడ ఎర్ర ముద్ద మందారం, ఇక చూడండి ఎర్ర ముద్ద మందారం బాగా వచ్చేసింది. ఇక్కడ పింక్ మందారాలు, ఎంత బాగుందో చూడండి ఈ మందారం అయితే. ఇది నాటు ముద్ద మందారం, ఇది గిట చక్కగా ఇప్పుడు వస్తున్నాయి చూడండి పువ్వులు. మందార పువ్వులు అయితే బుట్టి నిండి వచ్చేసినాయి చూడండి, రకరకాల మందారాలు. ఇప్పుడు గులాబీ పువ్వులు తెంపేసుకుందాం. ఇక్కడ పింక్ గులాబీలు చూడండి, చెట్టు నిండా పూసినాయి, ఎంత బాగున్నాయో చూడండి. ఈ చెట్టు మీద వారం రోజులున్నా ఇలానే ఉంటాయి, భలే ఉన్నాయి చూడండి. ఒక 10-15 మొక్కలు ఉంటాయి ఇప్పుడు ఈ బకెట్లో. ఇంకా ఇవన్నీ తీసేసుకొని వేరే కుండీలలో షిఫ్ట్ చేసుకోవాలి. ఇక చూడండి చక్కగా ఎట్లున్నాయో పువ్వులు, ఇంకా ఎన్ని వచ్చినాయో చూడండి గులాబీలు, పింక్ గులాబీలు చూడండి ఎంత మంచిగా ఎన్ని వచ్చేసినాయో. ఇక్కడ గిట ఒక పింక్ నాటు గులాబీ చూడండి, చక్కగా ఒకే ఒక పువ్వు వచ్చింది, ఇంకా మొగ్గలు ఉన్నవి. ఇక్కడ ఎల్లో గులాబీ ఉంది, ఇది గిట తెంపేసుకుందాం. చూడండి చక్కగా ఎల్లో కలర్ ఇది. ఇక్కడ ఒకటి హైబ్రిడ్ గులాబీ అనమాట, ఇది గిట వారం రోజులు చెట్టు మీద ఉన్న ఇలానే ఉంటుంది. చూడండి రకరకాల గులాబీలు మన తోటలో ఎలా ఉన్నాయో. ఇప్పుడు సూది బంతి పువ్వులు తెంపుకుందాం. సూది బంతి పువ్వులు గిట చూడండి చక్కగా ఎంత కలర్ఫుల్గా ఉన్నాయో, చాలా బాగా అనిపిస్తున్నాయి కదా. ఇలా మనం రకరకాల పువ్వులు దేవుడి పూజకు వాడితే పూజ గదిలో భలే సంతోషం ఉంటుంది ఇలాంటి పువ్వులతో పూజ చేస్తే. ఇవి బతుకమ్మ గిట వేరవచ్చు, ఈ సూది బంతి పువ్వులు నేను బతుకమ్మలు వేర్చే వాళ్ళ గిట కొన్ని తెంపి పంపించిన. ఇంకా విత్తనాలు గిట ఉన్నాయి, ఇప్పుడు ఇవన్నీ విత్తనాలు గిట తెంపేసుకుందాం. చూడండి అన్నీ రాలిపోతున్నాయి, ఇంకా వర్షం వస్తే మొత్తం పోతాయి, ఈడికే అన్నీ రాలిపోయినాయి, అన్నీ తెంపేసుకుందాం. చూడండి చక్కగా ఎంత మంచిగా ఉన్నాయో పువ్వులు. ఇక్కడ గిట కొన్ని ఉన్నాయి, తెంపేసుకుందాం. రకరకాల పువ్వులు చూడండి, ఇగో ఇవన్నీ గోరింక పువ్వులు, ఇవి గిట తెంపేసుకుందాం. కొన్ని కొంచెం వాడిపోయినాయి, ఇవి నీట్గా ఉన్నాయి, తెంపేసుకుందాం. పిచ్చిగా పూస్తే ఈ గోరింక పువ్వులు గిట. ఇక్కడ గిట కొన్ని ఉన్నాయి, తెంపేసుకుందాం. ఇవన్నీ పువ్వులే, ఏం చేసుకుంటాం, కొన్ని పోకబంతి పువ్వులు తెంపుకుందాం. అవన్నీ ఎందుకు, ఇంకా మనకు కావాల్సినన్ని తెంపుకుందాం. మొత్తం చెట్లకు తెంపితే గిట చెట్ల అందం పోతుంది, అందుకే నేను కొన్ని ఉంచుతా.
కొన్ని మనకు దేవుడికి సరిపోయేనే తెంపుకుంటాను అన్నమాట. చూడండి పోకబంతి పువ్వులు గిట చక్కగా ఎంత మంచిగా ఉన్నాయో. ఇక్కడ చామంతి పువ్వులు ఉన్నాయి, తెంపుకుందాం. ఒకే ఒక పువ్వు ఫస్ట్ టైం కదా, తెంపుకుందాం. ఎందుకంటే ఫస్ట్ పువ్వు విజయదశమి రోజు పూజ చేసుకుంటే బాగుంటుంది. పచ్చ ముద్ద చామంతి భలే ఉంది కదా. ఇంకా ఈ చామంతులు అన్ని మొగ్గలు వస్తున్నాయి చూడండి, కలర్ కలర్ చామంతులు. కొంచెము తులసి దళం తెంపుకుందాం. మనము పూజకి తులసి దళం గిట పెట్టుకోవాలి. నేను ఎప్పుడు ఇలా కట్ చేసుకుంటాను అన్నమాట, మళ్ళీ చిగుర్లు వచ్చేస్తాయి. ఇంకా విత్తనాలు గిట చూడండి ఎట్లా వచ్చినాయో. ఇంకా అవి తోటంతా పడి అక్కడక్కడ తులసి మొక్కలు గిట మంచిగా మొలుస్తాయి అన్నమాట. ఇక్కడ కొంచెం దవనం కట్ చేసుకుందాం. దవనం గిట తీగలు తీగలు ఎట్లా పోయిందో చూడండి, కొంచెం కట్ చేసుకుందాం. ఇలా కట్ చేసుకుంటేనే మళ్ళీ మంచిగా చక్కగా వస్తుంది. పేలికలు పేలికలు అయిపోయింది చూడండి, అంటే మనం కట్ చేస్తుంటే మంచిగా వస్తుంది అన్నమాట. చూడండి చక్కగా ఇన్ని కట్ చేసుకుందా. ఇక్కడ కొన్ని గోరింక పూలు తెంపుకుందా. ఇంకా ఈ చెట్ల పని గిట అయిపోయినట్టుంది, తొందర ఖరాబ్ అయిపోతాయి గోరింక పువ్వులు. ఇప్పుడు పెడితే సాయంత్రం కల్లా ఆరిపోతాయి. ఇప్పుడు పూజకు పూలు తెంపుకున్నాం కదా, ఇంకా విత్తనాలు గిట్ట అన్ని తెంపేసుకుందాం. ఇక చూడండి సూదిబంతి విత్తనాలు అన్ని హార్వెస్ట్కి రెడీ ఉన్నాయి, రాలిపోయినాయి గిట సగం. ఇక చూడండి మొత్తం రాలిపోతున్నాయి, అందుకే తెంపేసుకుందాం. మళ్ళీ వర్షం వస్తే అన్నీ పడిపోతాయి అన్నమాట. ఈడికే అన్నీ రాలిపోయినాయి వర్షాలకి. కొంచెం ఇవన్నీ తెంపేసుకొని ఓ పక్కన పడేసుకుంటే అవే ఆరిపోతాయి. మళ్ళీ మనకు విత్తనాలు కావాలనుకున్నప్పుడు వేసుకోవచ్చు. ఎందుకంటే ఇంత మంచి పువ్వుల విత్తనాలు మనం ఉట్టిగా ఎందుకు వదిలేయాలి. ఇట్లా సేవ్ చేసి పెట్టుకున్నాం అనుకోండి, నలుగురికి వంచవచ్చు, అలాగే మనం వేసుకోవచ్చు. ఇప్పటికీ అన్నీ చిట్లిపోయినాయి, కింద పడిపోయినాయి. పడిపోయినా ఎక్కడ పోవు, ఊకి మళ్ళీ నేను తోట్లల్లోనే వేస్తా. చూడండి ఎన్ని విత్తనాలు వస్తున్నాయో. ఇగో గుత్తులు గుత్తులే చూడండి విత్తనాలు. ఇలా నీడ కారబెట్టేసుకున్నాం అనుకోండి, ఆరబెట్టేసుకొని ఓ కవర్లో కట్టేస్తే ఎంతో మందికి ఉపయోగపడతాయి. ఇలా మన గార్డెన్లలో ఈ మొక్కలు పెట్టుకుంటే ఎంత అందమో గార్డెన్కు. ఇక చూడండి చాలా ఉన్నాయి, ఇవన్నీ కొంచెము ఎండిపోయినాయే. ఇక్కడ గిట కొన్ని ఉన్నాయి, ఎక్కడున్నా అన్నీ తెంపేస్తాయిగా. ఎలాగో పువ్వులు తెంపుకున్నాం కదా, ఇక ఇవి గిట తెంపి ఓ పక్కన వేసేస్తే మనకు ఇక టెన్షన్ తీరిపోతుంది. ఈరోజు తెంపుదాం రేపు తెంపుదామని సగం చిట్లిపోయినాయి. ఇంకా మనం ఎట్లాగో పువ్వులు తెంపుతున్నామని ఇక తెంపేస్తున్నా. పని ఉన్నా ఇక ఇది తెంపేస్తున్నా. ఇక పని ఎప్పుడు ఉంటుంది మనకి. చూడండి ఎన్ని విత్తనాలు వస్తున్నాయో. ఇక్కడైతే మొత్తం ఎండిపోయినాయి చూడండి, ఎండిపోయి చిట్లిపోయినాయి. మనం కొంచెం ఓపిక చేసుకొని తెంపి అక్కడికి వేసుకుంటే ఎంతో మందికి ఉపయోగం కదా. మన దగ్గర ఉంటే విలువ తెలియదండి, పువ్వుల విత్తనాలు కానీ ఏ విత్తనాలైనా, ఏ వస్తువు అయినా, విత్తనాలే కాదు. లేకపోతే దాని విలువ తెలుస్తుంది అన్నమాట. చూస్తురు కదా ఎన్ని వస్తున్నాయో విత్తనాలు. ఇవి గిట బుట్టి నిండిపోతుంది చూడండి విత్తనాలై. ఇక్కడ గిట ఉన్నాయి చూడండి. ఇప్పుడు ఈ పట్నం బంతి పువ్వులు తెంపుకుందాము. ఇంకా చూడండి ఇవి గిట అన్నీ ఎండిపోయి పడిపోయినాయి. ఇంతకుముందు ఒకసారి తెంపిన నేను, మళ్ళీగా అయినాయి. ఇవి గిట తెంపేసుకుందాం. చాలా ఉండే ఇవి గిట, ఇంతకుముందు ఒకసారి ఇట్లే తెంపేసిన. మనం ఇవి గిట ఇట్లా తెంపేసి అక్కడక్కడ వేసినా మొలుస్తాయి, ఈజీగా మొలుస్తుంది ఈ నారైతే.
ఇక్కడ గిట్ ఉన్నాయి రెండు మూడు, తెంపేసుకుందా. ఎక్కడంటే అక్కడ ఉన్నాయి కదా పూల మొక్కలు, ఇక అక్కడ వెళ్ళి తెంపుకోవాలి. చూడండి మనం పువ్వులు ఎన్ని తెంపుకున్నామో, బుట్టి నిండి వచ్చినాయి చూడండి పువ్వులు, కలర్ కలర్ పువ్వులు, ఎన్ని రకాల పువ్వులు ఈరోజు పూజకు బుట్టి నిండి వచ్చినాయి చూడండి. మనకి ఇన్ని పువ్వులు మార్కెట్కి వెళ్తే ఇంత ఫ్రెష్ పువ్వులు దొరుకుతాయా చూడండి. మన తోటలో మనం ఇలా ఈజీగా తెంపుకొని మన పూజ మనం చేసుకోవచ్చు. అలాగే విత్తనాలు గిట్ట చూడండి, సూదిబంతి పూల విత్తనాలు, పట్నం బంతి పూల విత్తనాలు ఎన్ని వచ్చినాయో, ఇవి గిట మనం ఆరబెట్టేసుకుంటే మనకు కావాల్సినప్పుడు విత్తనాలు వేసుకొని పూల మొక్కలు పెట్టుకోవచ్చు. మరి ఈరోజు నా పూల హార్వెస్ట్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరొక వీడియోతో మీ ముందుంటా, బాయ్.